ప్రస్తుతం నేను భీమవరం చేరుకున్నాను. భీమవరంలో చాలా విలువైనటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో 125 అడుగుల ఒక స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ఆయనే మన్యం వీరుడు, విప్లవకారుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. చూడొచ్చు 125 అడుగుల ఆ విగ్రహాన్ని గాంభీర్యంగా విల్లు చేతపట్టుకుని చూస్తున్నటువంటి విగ్రహాన్ని చూడొచ్చు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఇతర ముఖ్య అతిథులు ఈ మధ్యకాలంలో ఆవిష్కరణ చేసినటువంటి 125 అడుగుల భారీ విగ్రహం. భీమవరానికి ఒక తలమానికం అని చెప్పుకోవచ్చు ఈ విగ్రహాన్ని. మన్యం వీరుడు ఎందుకంటే ఇండియా అంటే ముఖ్యంగా ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ పుట్టినరోజు వేడుకలను, జయంతి వేడుకలను సెలబ్రేట్ చేస్తూ 125 అడుగుల విగ్రహాన్ని భీమవరంలో, అందులో పశ్చిమగోదావరి కొత్తగా ఏర్పడినటువంటి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. సో నాకు, నేను భీమవరం వచ్చిన తర్వాత మొదటిగా నేను చూడాలనుకున్నది, చూపించాలనుకున్నది కూడా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్నే. సో చాలామంది ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన సమయంలో చాలామంది చూసి ఉండొచ్చు, చాలామంది మిస్ అయి ఉండొచ్చు. మిస్ అయి ఉన్నటువంటి నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ కోసం నేను అల్లూరి సీతారామరాజును చూపించే ప్రయత్నం అయితే చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్వతంత్ర సమరయోధులు, మన సమాజానికి ఉపయోగపడినటువంటి చాలామంది వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళ గురించి చెప్పుకోవాలి, వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను. సో నేను చేస్తున్నటువంటి వీడియోస్లో మీరు ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8644845678. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు ఇవ్వండి. జై భారత్.